విశాఖ దస్పల్ల భూములను ప్రజలందరూ ఇప్పటి వరకు ప్రభుత్వ భూములుగా అనుకున్నారని, కానీ ఈ మధ్యనే 22A నుండి ఈ భూములు మినహాయించడంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారని దుయ్యబట్టారు విశాఖ టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. దస్పల్ల భూముల వ్యవహారంపై ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క రాత్రిలో 13 ఎకరాల భూమి 22A నుంచి తప్పించిన ఘనత ఈ అవినీతి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇంకా విశాఖలో ఇలా ఎన్ని భూములు 22A నుంచి మినహాయింపు చేశారోనని సందేహాన్ని వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులు చూపించి కమలాదేవికి 30%, బయట వ్యక్తులకు 70% ఇస్తున్నట్టు తమకు తెలుస్తోందన్నారు. విశాఖ భూములను గడ్డల్లా తన్నుకుని పోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గాజువాకలో భూముల విషయంలో సుప్రీంకోర్టు కొండబజారు గాని చూపించారని, వాటిని 22A లోనే ఉంచారని గుర్తు చేశారు. వైజాగ్లో ఇంతవరకు వైజాగ్ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, వైజాగ్ నడి ఒడ్డులో సిటీ సెంటర్లో ఉన్నటువంటి దస్పల్ల భూములు, అంటే సుమారు 13-14 ఎకరాలు, ఈ భూములు ప్రభుత్వానికి సంబంధించిందనే ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే ఏదో కోర్ట్ డైరెక్షన్స్ వచ్చిందని, ఆ 22A లో ఆగ మేఘాల మీద డిలీట్ చేయడం జరిగింది, అది మా దృష్టికి వచ్చింది. అయితే మేమేమంటున్నామంటే, ఈ భూములు వ్యవహారం గడిచిన 3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏదంటే, 22A డిలీషన్స్ ఎన్ని జరిగినాయి, అంటే 22 ప్రోబిటెడ్ లిస్టులో ఉన్నటువంటి 22A లిస్టులో ఉన్నటువంటి ప్రోబిటెడ్ ల్యాండ్స్ని ఎన్ని ఈ ప్రభుత్వం డిలీట్ చేసిందో అది బహిరంగంగా చేయాలని చెప్పేసి, ముందు బహిర్గతం చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకున్నటువంటి సమాచారం, మాకున్నటువంటి అవగాహనతో సుమారు 10,000 కోట్లు ఈ 3 సంవత్సరాల్లో ఈ 22A ప్రోబిటెడ్ లిస్ట్ నుంచి ల్యాండ్ తీసి ఇదొక పెద్ద స్కామ్ అని చెప్పి మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మేము చేస్తున్న ఆరోపణ, మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, వైసీపీ నాయకులకు ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ దస్పల్ల భూములకు సంబంధించి మాకున్నటువంటి రిజిస్టర్ ఆఫీస్ డేటా తీస్తే ఆ సమాచారం బట్టి మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, కమలాదేవి గారికి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదో ఇచ్చిందని, అందులో 30% ఆవిడకి వాటా ఇచ్చి 70% ప్రైవేట్ పార్టీ తీసుకున్నట్టుగా ఆ అగ్రిమెంట్లో ఉంది. అంటే నడి ఓడు, అంటే మీకు ఒక చిన్న పాయింట్ చెప్పాలి, ఎక్కడైనా సరే విశాఖపట్నంలో నడి ఓడిలో కానీ ఎవరికైనా డెవలప్మెంట్కి ఇచ్చారనుకుందాం. ఒక సివిల్ ఇంజనీర్గా నేను అడుగుతున్నా, ఒక 500-600 గజాలు మనం డెవలప్మెంట్కి ఇస్తే ఈ ప్రాంతంలో చెప్పాలంటే 30% బిల్డర్కి అని, 70% ఓనర్స్కి ఉంది. మరి అలాంటిది ఈ ల్యాండ్లో 30% ఓనర్కి 70% బినామీస్ ఉన్నారు. ఎవరు ఈ బినామీస్? నేను ఈ సందర్భంగా మరి ఇక్కడ మన విశాఖపట్నం ప్రాంతం సంబంధించినటువంటి మంత్రి గారిని కూడా అడుగుతున్నారు. లాస్ట్ టైము తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు మంత్రి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, లోకేష్ బినామీలు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని, మరి ఆ బినామీలు ఎవరో చెప్పాలని. ఎందుకంటే మీరన్నమాటే ఈ 70% ఓటా లోకేష్ గారు, మా పార్టీ, మా తెలుగుదేశం పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు బినామీలా, లేకపోతే ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ట్రస్ట్లో ఉన్నటువంటి వారు దీనికి బినామీలో తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మనం అందరూ గమనించాలా, మరి మహానుభావుడు విజయసాయిరెడ్డి గారు 3 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని నొల్లుకొని హ్యాపీగా పక్క రాష్ట్రానికి, పక్క జిల్లాకి వెళ్ళారు. పాపం ఈయన ఏదో నొల్లుకొని విశాఖపట్నం ల్యాండ్స్ అన్ని 3 సంవత్సరాలుగా నొల్లుకొని వెళ్ళిపోతే ఇక్కడ వైజాగ్లో ఉన్నటువంటి మేము అందరూ కూడా కళ్ళు మూసుకుని కూర్చుంటాం అనుకుంటున్నాడేమో. ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క ల్యాండ్ కూడా మేము బయట తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా మేము ప్రజలు తెలియజేస్తున్నాం. ఈఎస్ఐ హాస్పిటల్ తమ్మనండి, ఈఎస్ఐ హాస్పిటల్ ల్యాండ్ ఇవ్వలేదంటే ల్యాండ్ నేను ట్రాన్స్ఫర్ చేసినట్టు మీకు రికార్డు చూపిస్తాను. స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ అంతా ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళిపోయింది, దాని ల్యాండ్ తీసామనండి. అలాగే స్టీల్ ప్లాంట్ సంబంధించి దాన్ని ప్రైవేటైజ్ చేయకుండా కాపాడమనండి. గంగవరం పోర్టులో ఉన్నటువంటి 10.4% వాటాని అదానితో కొనపెట్టద్దని చెప్పానండి. వీటి మీద మాట్లాడమనండి. అంటే
బీజేపీ నాయకులు కూడా మేము తెలియజేస్తుంది ఒకటే, ఎలక్షన్లో పొత్తులు ఉంటాయో లేదో తర్వాత ఆలోచిద్దాం. ఈరోజు అన్యాయాన్ని ముందు మాత్రం మీరు ప్రశ్నించండి. ఇది ఎంతోమంది అన్యాయం అయిపోతున్నారు. ఒక ఆర్థిక నేరగాడు రాష్ట్రానికి అది ఒక ఉన్నతమైన పదవిలో ఉంటే ఎటువంటి ఘోరాలు చేస్తాడో ఈరోజు చూస్తున్నారు కదా. ప్రజలందరూ కూడా భయాందోళన ఉన్నారు. ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థను బాగా నిర్వీర్యం చేస్తే దానికి ఒక ప్యారలల్ వ్యవస్థ. తకమక మకతక అన్నారు కదా, మకతక తకమక అని అలాగా ఏదో ఒక తుక్లకు పరిపాలన చేస్తున్నాడు.